తెలంగాణలో అతిపెద్ద పండుగ ప్రకృతి పండుగ బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో వాడవాడలా పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు. అయితే అమీన్పూర్కి సంబంధించి 10వ వార్డులో ప్రస్తుతం మనం ఉన్నాం. షిరిడీ సాయిబాబా ఆలయంలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. నా పక్కన మీరు చూస్తూ ఉన్నారు స్థానిక కౌన్సిలర్ బాలమణి ఉన్నారు, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ బాలరాజ్ కూడా ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను అయితే మనం చూస్తున్నాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు. తెలంగాణలోనే అతిపెద్ద పండుగ బతుకమ్మ, ఏం చెప్తాం? బతుకమ్మ శుభాకాంక్షలు అందరికీ, మహిళలకు దసరా శుభాకాంక్షలు. మనతో పాటు బాలరాజ్ గారు ఉన్నారు. సార్, షిరిడీ సాయి ఆలయం అంటే అమీన్పూర్లో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. బతుకమ్మ వచ్చిందంటే అమీన్పూర్లోనే చాలా అట్టహాసంగా మీ ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు జరుగుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది మహిళలంతా ఒక దగ్గరికి చేరి బతుకమ్మలు ఆడుతున్నారు? సాయి కాలనీలో గత 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉంటాం. దీంట్లో భాగంగా అమీన్పూర్లోనే మొట్టమొదటిసారిగా కూడా అమ్మవారిని సాయిబాబా టెంపుల్లో పెట్టాం. 15 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఇక్కడ 9 రోజులు భక్తి శ్రద్ధలతో నవరాత్రులు జరుపుకుంటూ, అదేవిధంగా మహిళలు కూడా ప్రతిరోజు 9 రోజులు ఇక్కడికి వచ్చి ఈ సన్నిధానం బాబా సన్నిధానంలో భారీ ఎత్తున బతుకమ్మలు జరుగుతాయి. అదేవిధంగా గురువారం కూడా ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం 1000 నుంచి 2000 మంది భోజనాలు జరుగుతాయి. ఈ యొక్క టెంపుల్ దేవస్థానము కమిటీ కానీ, సాయిబాబా సొసైటీ కమిటీ కానీ, మా కాలనీ కమిటీ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ భాగస్వాములై అందరూ పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రతిసారి కూడా భారీ ఎత్తున చేస్తారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కరోనా వల్ల కొద్దిగా తక్కువైంది. దుర్గామాత ఆ కరోనాని తరిమి కొట్టి మరి ఇంకా వచ్చే రోజులలో భారీ ఎత్తున ఈ ఒక బతుకమ్మలే కాకుండా ప్రతి పండుగ కూడా తెలంగాణలో బాగా జరగాలి. ఈరోజు పలు సద్దుల బతుకమ్మల సందర్భంగా మహిళలు కూడా భారీ ఎత్తున వస్తారు. ఇంకా చాలా టైం ఉంది. ఇది సాయంత్రం నైట్ 11-12 గంటల కూడా ఇక్కడ భారీ ఎత్తున బతుకమ్మలు జరుగుతాయి. బాలరాజు గారు, గత సంవత్సరం కరోనా మూలంగా మహిళలు కొంత ఇబ్బంది పడ్డారు, బయటకు వచ్చి బతుకమ్మలు ఆడలేని పరిస్థితి. ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం ఇక్కడ అందరూ మీ దగ్గరకు వచ్చి అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం చాలా రోజుల తర్వాత తీసుకున్నారు, మహిళలు ఏం చెప్తూ ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? మహిళలు లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు చాలా బాధపడ్డారు, ఇళ్ల దగ్గర ఆడుకున్నారు. ఆ మెసేజ్ మేము కూడా అందరికి ఇచ్చాం లాస్ట్ ఇయర్. ఈసారి వాళ్ళంతా కూడా సంతోషంగా ముందుకొచ్చి ఈ యొక్క బతుకమ్మని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని అందరూ మహిళలు భారీ ఎత్తున వస్తారు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా కొద్ది టైంలో చాలా భారీ ఎత్తున ఉంటుందని చెప్తున్నాను. ఏం చెప్తారు సార్, చివరిగా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు చూస్తున్నాం ఈ కాలనీలో? ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున ఇక్కడ మా సాయి కాలనీకి చాలా భారీ ఎత్తుగా వస్తారు. చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు భారీ ఎత్తున వచ్చేసి చాలా అందంగా బాగా అందరు బాగా బతుకమ్మ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అందరికి దసరా శుభాకాంక్షలు ప్లస్ బతుకమ్మ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు లేడీస్కు జెంట్స్కు అందరికీ. సాయి కాలనీలో ఒక 15 సంవత్సరాల నుంచి సాయిబాబా టెంపుల్లో బతుకమ్మ వేడుకలు బాగా మంచిగా జరుగుతాయి. అందరము కమిటీ కానీ టెంపుల్ కమిటీ కానీ అందరు కలిసి ఈ బతుకమ్మను వేడుకతో శుభాకాంక్షలు చెప్తారు. చాలా రోజుల తర్వాత అంటే గత సంవత్సరం కరోనా వల్ల బతుకమ్మలు ఆడలేకపోయారు, ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి సద్దుల బతుకమ్మ ఆడుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంతమందితో బతుకమ్మ ఆడడం అనేది మన తెలుగు సాంప్రదాయం ప్రకారం అసలు తెలంగాణ అంటేనే బతుకమ్మ. ఈ బతుకమ్మ అందరు కలిసి ఆడడం వల్ల ఇంకా మాకు చాలా ఆనందంగా ఉంది. తీరొక్క పూలు తీసుకొచ్చి బతుకమ్మల్ని స్వయంగా పేర్చి ఇక్కడికి తీసుకొచ్చి మహిళలందరూ సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి చాలా రోజుల తర్వాత ఇవన్నీ చూస్తున్నా, ఎట్లా అనిపిస్తుందండి? ఇంకా మాటల్లో చెప్పలేమండి, అనుభవిస్తేనే కానీ తెలీదు ఆడవాళ్ళకి. నిజంగా ఇక్కడ అందరిని చూస్తుంటే ఒక ఆత్మీయత అనేది ఇక్కడ కనిపిస్తుంది మా అందరిలో. ప్రతి ఒక్కరిని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, అందరితో కలుస్తున్నాం. కరోనా తగ్గిపోవాలని ఏమన్నా కోరుకుంటూ ఉన్నారా అమ్మవారిని? అది ప్రతి ఒక్కరు కోరుకునేదండి. మళ్ళీ ఇంకొకసారి కరోనా పోవడం కాదు, ఇంకొకసారి రావద్దని కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా కరోనాకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు కూడా పాటించమని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరిస్తున్నారు. ఇక్కడ మాస్క్ ధరించే వరకు లోపలికి రానివ్వట్లేదు. నిజంగా మేము అందరం కూడా భగవంతుని కోరుకునేది ఒకటే, మళ్ళీ కరోనా అనేది మళ్ళీ మన దగ్గరికి చేరొద్దు అని కోరుకుంటున్నాం. అంటే కరోనా వల్ల గత సంవత్సరం వేడుకలు జరగలేదు, ఇప్పుడు పెద్ద ఎత్తున అందరూ ఒక దగ్గరకు వచ్చి వేడుకలు చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? పోవాలని, కరోనా తగ్గి ఆ తల్లి దీవెల నుండి అందరికీ చల్లకి కాపాడాలని అమ్మవారికి ప్రార్థించడం జరిగింది.